హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎక్స్వైజెడ్ బ్రెయిన్స్. మనకు మనబడి సైట్లో ర్యాంక్ ఎస్టిమేటర్ అంటే మీకు వచ్చిన మార్కులకి, మీ ఇంటర్ మార్కులకి, ఫస్ట్ ఇయర్ మార్కులకి, సెకండ్ ఇయర్ మార్కులకి, ఎంసెట్ మార్కులకి మీకు ఎంత ర్యాంక్ రావచ్చు అప్రాక్సిమేట్గా అన్న విషయాన్ని మనబడి సైట్లో అయితే మనకు వాళ్ళు ఇచ్చారు. మనకు ఒకసారి చూసినట్లయితే కనుక, ఎందుకంటే ఇంకా మనకి ఎంసెట్ రావడానికి ఇంకా టైం పట్టేలాగా ఉంది. సో లాస్ట్ టైం తెలంగాణలో మన జరిగిన తెలంగాణలో కూడా ర్యాంక్ ఎస్టిమేటర్ అనేది చాలా పనిచేసింది, చాలామంది అయితే యూజ్ చేశారు. సో ఇదే మనబడే వెబ్సైట్లో ఉంది, సేమ్ మనకు వీళ్ళే పెట్టారు. ర్యాంక్ ఎస్టిమేటర్ అంటే మీరు రాసిన ఎగ్జామ్కి మీకు ఎంత వెయిటేజ్ ఉంది. మనకు ఆల్రెడీ తెలుసు కదా, ఇంటర్కు 25% అండ్ ఎంసెట్కి 75% వెయిటేజ్ ఉంది. ఆ వెయిటేజ్ ప్రకారమే మీకు ఎంత ర్యాంక్ రావచ్చు అనేది మనకు చెప్తారు. ఇక్కడ చూసినట్లయితే కనుక ఏపీఎంసెట్ 2023 ర్యాంక్ ఎస్టిమేటర్ చూడండి, అప్రాక్సిమేట్గా మనం గెస్ చేసి ఎంత ర్యాంక్ వస్తుంది అనేది. ఇక్కడ చూస్తే కనుక ఇంటర్ ఫస్ట్ ఇయర్ మార్క్స్ టోటల్ చూడండి, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ మార్క్స్ ఏమంటున్నాడు. ఇక్కడ బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మనకు మనం బైపీస్ తీసుకుందండి మనకి. సో బైపీస్లో ఫస్ట్ ఇయర్ మనకి ఏంటో ఒక్కొక్క సబ్జెక్టు 60 మార్కులు, 6 4 24 అంటే దగ్గర దగ్గర 240 ఉంటుంది కాబట్టి అప్రాక్సిమేట్గా 200 స్కోర్ వేసుకోండి. ఇంకా సెకండ్ ఇయర్లో అంటే 440 కదా, అది లాంగ్వేజ్లో వద్దు, ఓన్లీ సబ్జెక్ట్స్ మాత్రం తీసుకోండి. అండ్ ఇంటర్ సెకండ్ ఇయర్లో మనకి ఏం చెప్పారు ఇక్కడ, బాటనీ, జువాలజీ, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ విత్ ప్రాక్టికల్స్, అంటే సబ్జెక్టు 60 మార్క్స్కి ప్రాక్టికల్స్ 30 మార్క్స్, అంటే ఈచ్ వన్ 90 9 4 360, అంటే మనము 300 వచ్చాయనుకోండి ఓన్లీ సబ్జెక్ట్స్ మాత్రమే. ఇంకా ఎంసెట్ స్కోరు మనకు టోటల్గా ఉండేది 160 మార్క్స్ కాబట్టి అప్రాక్సిమేట్గా 100 మార్కులు వేసుకోండి. 100 వేసుకుంటే కనుక మనకు స్ట్రీమ్ ఏదండి అంటే మెడికల్ మనకు. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇయర్ స్కోర్ ఏమో 440కి 200 వేసాను, ఇక్కడ 560కి సెకండ్ ఇయర్ ఏమో 300 వేసాను విత్ ప్రాక్టికల్స్. ఎస్టిమేటెడ్ ఎంసెట్ ర్యాంక్, ఎంసెట్ మార్క్స్ వచ్చేసి 100 వేసాను 160కి. సో మెడికల్ అని ఎంచుకున్నాను చూడండి, గెట్ ర్యాంక్ క్లిక్ చేయండి, గెట్ ర్యాంక్ మీద. సో ఇక్కడ చూస్తే యువర్ టోటల్ ఈజ్ 67.71%, యువర్ ఎస్టిమేటెడ్ ర్యాంక్ ఈజ్ 7310, 7310 ర్యాంక్ అనేది వస్తుంది అప్రాక్సిమేట్గా అనేసి మనకి ఇక్కడ వచ్చింది. సో మీరు కూడా మీ ర్యాంక్ని ట్రై చేసుకోండి ఎంత వస్తుంది అనేది. అప్రాక్సిమేట్ నెంబర్ ఇదైతే కన్ఫర్మ్ కాదు, ఇది అప్రాక్సిమేట్ నెంబర్ అనమాట. సో మీకు దీనికి సంబంధించిన లింక్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీ ర్యాంక్ని అయితే మీరు చూసుకోవచ్చు. ఓకే, దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి, కమెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ డూ లైక్ అండ్ కమెంట్, షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ ఆల్సో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ సో మచ్.